హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు TV45 మూవీ చిట్ చాట్. సినిమాలో హీరోయిజం అందరూ చూపిస్తారు, కానీ ఈ మధ్యకాలంలో విలన్లే ఎక్కువగా హైలైట్ అవుతున్నారండి. మరి అలాంటి విలనిజాన్ని హైలైట్ చేస్తూ మన ముందుకు మూవీ తీసుకొచ్చారు పానుగంటి రాజారెడ్డి గారు. మరి అదేంటో, అవిశేషాలేంటో తెలుసుకుందామా? ఉత్తమ విలన్ కేర్ ఆఫ్ మహదేవపురం. అంటే మహదేవపురంలో విలన్ ఉంటాడా? అసలు ఏంటి కాన్సెప్ట్? సాధారణంగా మనం ఏదైనా తప్పులు చేస్తే అక్కడికక్కడ మనం దాని నుంచి ఓవర్కమ్ అవ్వచ్చు అని అనుకుంటూ ఉంటాం, కానీ ఆ పైవాడి నుంచి మాత్రం మనల్ని ఎవడూ తప్పించలేడు అనే కాన్సెప్ట్తో ఈ మూవీని తీసుకొస్తున్నారు. డౌట్ మనం ఎందుకు డిస్కస్ చేయడం, డైరెక్ట్గా మనం డైరెక్టర్ని అడిగి తెలుసుకుందాం. సో మనతో పాటు మూవీ టీమ్ సభ్యులందరూ ఉన్నారు, డైరెక్టర్ రాజారెడ్డి గారు, అదేవిధంగా ఇందులో యాక్ట్ చేసిన పునర్వి, నీలు అండ్ శ్రవణ్. సో వాళ్ళందరిని అడిగి వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా మనం తెలుసుకుందాం. సో ఇంకో విశేషం ఏంటంటే ఇందులో అందరూ కూడా ఇదే ఫస్ట్ మూవీ వాళ్ళకి. సో వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా వాళ్ళ మాటల్లో మనం తెలుసుకుందాం. నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ స్టూడియో. సో ఫస్ట్ రాజారెడ్డి గారు, మీకు ఆల్రెడీ మూవీ తీసిన ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఒక్కసారి షార్ట్గా క్రిస్ప్గా ఈ ఉత్తమ విలన్ కేర్ ఆఫ్ మహదేవపురం అంటే ఏంటి, ఏం చెప్పాలనుకున్నారు ఈ మూవీతో? ఉత్తమ విలన్ అనేది అంటే ప్రతి ఒక్క మనిషి ఏదో ఒక సిచ్యువేషన్లో ఆయన అవసరం బట్టి తప్పులు చేస్తూ ఉంటారు, కానీ అవి సరిదిద్దుకునే ఛాన్సు అంటే ఒక కోర్టును కానీ ఏదైనా కానీ దాంట్లో తప్పించుకోవచ్చు, కానీ భగవంతుడి నుంచి ఎప్పుడు తప్పించుకోలేడు. మెయిన్ ఆ కాన్సెప్ట్ అంటే ఎప్పుడూ తప్పు చేయకూడదు, అది కాన్సెప్ట్. ఓకే, అంటే నిజంగానే ఒక మంచి ఎలిమెంట్ ఇందులో ఎలివేట్ అయ్యేలాగా మాకు తెలుస్తోంది. ఈ మూవీకి అందరూ కొత్త వాళ్ళనే పెట్టుకున్నారు కదా, ఎందుకని, ఎలా సెలెక్ట్ చేశారు? అంటే సబ్జెక్ట్ అట్లా డిమాండ్ చేసింది. ఓకే ఓకే, ఇది మంచి లవ్ స్టోరీ ప్లస్ పక్కా కమర్షియల్ కామెడీ, అల్టిమేట్ కామెడీ ఉంటుంది దీంట్లో. మొత్తం టోటల్ కొత్త వాళ్ళు బాగా చేశారు, పునర్వి కానీ, నీలు కానీ, శ్రవణ్ కానీ, పాడదు అని హరీష్ అతను కానీ అల్టిమేట్ చేశారు, ఆసిఫ్ అన్న ఆయన డాన్ ఆయన బాగా చేశారు. టోటలీ అప్పారావు కానీ అంతా మాకు మంచిగా సపోర్ట్ ఇచ్చారు, చాలా బాగా చేశారు. ఓకే రైట్, పునర్వి చాలా బ్యూటిఫుల్గా రెడీ అయ్యి వచ్చారు ట్రెడిషనల్గా. మీ క్యారెక్టర్ ఏంటి ఇందులో? సుజాత అని విలేజ్ గర్ల్ క్యారెక్టర్. విలేజ్ గర్ల్ క్యారెక్టర్. సో అలాంటి విలేజ్ గర్ల్ గానే అందరికి ఇవ్వుతున్నారా? బేసిక్గా మీరు విలేజ్ గర్లా సిటీ గర్లా? విలేజ్ గర్ల్. విలేజ్ గర్లేనా? ఓకే, అందుకే ఇంకొంచెం గట్టిగా మాట్లాడాలి. మీరు మూవీలో డైలాగ్స్ ఎలా చెప్పారు? డైలాగ్స్ చెప్పాను. చెప్పారా? కరెక్ట్గా సెట్ చేసి తీసుకున్నట్టున్నారు అయితే మిమ్మల్ని. ఆడియేషన్కి వెళ్ళిన రోజు సెలెక్ట్ చేశారు. అవునా, సూపర్, వెరీ గుడ్. సో శ్రవణ్, మీరు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇందులో మీకు, అంటే ఎవరైనా స్టార్టింగ్లో ఒక హీరోగా మంచి ఇదిలో కనిపించాలి అనుకుంటున్నారు, ఇందులో మీ క్యారెక్టర్ విలన్ అని అన్నారు కదా, సో ఎలా ఫీల్ అవుతున్నారు? సినిమా చూసినాక చెప్పాలి అది, ఎందుకంటే అలా హీరో అని చెప్పలేను, విలన్ అని చెప్పలేను. నా క్యారెక్టర్ ఆ విధంగా డైరెక్టర్ గారు బేసిక్గా విలన్ కానీ సినిమాకి హీరో, ఐ మీన్ అది నేను అనుకుంటున్నాను, ఎందుకంటే అది వేరే సిచ్యువేషన్లో ఉంది కాబట్టి. సో యాక్టింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, అంటే ఇది వరకు ఏదైనా షార్ట్ ఫిలిమ్స్లో కానీ లేకపోతే ఇంకేదన్నా స్క్రీన్ ఫేస్ చేశారా అసలు? యా, నేను షార్ట్ ఫిలిం అని ఒక అర్ధరాత్రి ఆడపిల్ల అని చెప్పేసి అందులో కూడా విలన్ క్యారెక్టరే చేసినాను, ఒక తాగుబోతు క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ చేసిన తర్వాత చాలా రోజులకి మా ఫ్రెండ్ ఒక మూవీ తీద్దాం తీద్దాం అంటే ఆ విధంగా నేను ఓకే అన్నాను. ఇందులో ప్రొడ్యూసింగ్ చేస్తూ మరీ యాక్టింగ్ చేసినాను. ఓ వెరీ గుడ్. సో అంటే ఒక్కసారిగా ఏ దేంతో స్టార్ట్ చేసామో అదే క్యారెక్టర్ వచ్చింది అనుకున్నాను, కుర్రే అన్నారా ఒకసారి? ఇందులో అందులో తాగుబోతు క్యారెక్టర్ ఉంది, ఇందులో తాగుబోతు క్యారెక్టర్ లానే ఉంది, కాకపోతే సూపర్.
సో బేసిక్గా అబ్బాయిలందరికీ అసలు అది హ్యాబిట్ అనగానే ఎక్కడైనా ఉత్సాహం వస్తుంది కదా. ఉత్సాహం అదంతా అంతే. అంటే నాకు ఇక్కడ ఇంకొక డౌట్ వచ్చింది శ్రవణ్, తాగుబోతులా యాక్ట్ చేశారా తాగి యాక్ట్ చేశారా? తాగి యాక్ట్ చేశారు. అంటే రియాలిటీ రాదే. అంటే రియాలిటీగా తాగి రాదు, అందులో ఖాళీ తాగు. ఏ సిచ్యువేషన్ వచ్చినా తాగాలి. ఆ మందు తాగినాక దాని గురించి డిస్కషన్ నడవాలి, దాని గురించి ఏం నడుస్తుంది స్టోరీ అనేది. అది రియల్ కాదు, జస్ట్ నాచురల్గా యాక్టింగ్ అవసరం లేకుండా వచ్చేసింది అంటారా? ఓకే. సో నీలు మీ క్యారెక్టర్ ఏంటి ఇందులో? విలేజ్ గర్ల్. విలేజ్ గర్లే కానీ మీరు పక్క అసలు ట్రెండీగా కనిపిస్తున్నారు మాకు. సిచ్యువేషన్ డిపెండ్, సిచ్యువేషన్ అలా డిపెండ్ చేసింది. ఓకే, సో మీ క్యారెక్టర్ ఏంటి? విలేజ్ గర్లేనా? విలేజ్ గర్ల్ కంప్లీట్ చేశాను. దీనికి పేరు యాక్చువల్లీ. సో సో ఒక తాగుబోతుకి పేరుగా యాక్ట్ చేయడం ఎలా అనిపించింది? గుడ్ ఎక్స్పీరియన్స్ యాక్చువల్లీ. ఐ నెవర్ హ్యాడ్ బట్ యా గుడ్ ఎక్స్పీరియన్స్. చేసిన క్యారెక్టర్స్ అన్నీ కూడా మధ్యలో స్టోరీ డిమాండ్కి తగ్గట్టుగా ఏవైతే మనం బేసిక్గా అనుకుంటామో దాంట్లో ఏమైనా మార్పులు చేర్పులు చేసుకున్నారా ఒకసారి సెట్స్ మీదకి వెళ్ళిన తర్వాత? అంటే ఒకటేమంటే ఫస్ట్ ప్రొడ్యూసర్లకు చాలా థ్యాంక్స్ చెప్పాలి. ప్రతి దాంట్లో కానీ డైలాగులు కానీ స్టోరీలో కానీ సాయి కానీ శ్రవణ్ కానీ చాలా హెల్ప్ చేశారు. వాళ్ళు ఎంత అంటే నైట్ 3-4 వరకు డైలాగ్లో, అంటే పొద్దున్న షూటింగ్ ఉన్నా కానీ మేము డిస్కస్ చేసి బెటర్మెంటేషన్ కోసం ప్రతి ఒక్క క్యారెక్టర్ను మంచిగా డిజైన్ చేసేసి వాళ్ళతో మార్నింగ్ చేపించడము అంత అంటే ఇది తేవాలా అనే ఇంటెన్షన్తో సాయి కానీ శ్రవణ్ కానీ బాగా కోఆపరేట్ చేశారు. సో బాగా డెడికేటెడ్గా డైలాగ్స్ బట్టి పడుతూ ఉండేవారా మీరు శ్రవణ్? ఇక బట్టి పెట్టాలి కదా, మన సినిమా మన ప్రోడక్ట్ మన ఏదన్నంటే మనం చేయాలనేది. అంటే మీకు అంత కష్టంగా టఫ్గా అనిపించిన డైలాగ్ ఏంటి అందులో? కష్టంగా అంటే ఒకటి చెరుగు సీన్ ఉంటుంది, అందులో కామెడీ ఉంటుంది. ఆ కామెడీ కష్టం అనిపించిందా? సాధారణంగా క్యాజువల్ అంటే యాక్చువల్గా ఇప్పుడు కామెడీ వచ్చేస్తుంది. కెమెరాను చూడగానే ఫస్ట్ టైం కదా మనకి తెర పైన కనబడాలి అంటే దాని టాక్ ఎట్లా రావాలనేది దాని గురించి కొద్దిగా భయం షవర్ వచ్చేసి దాని గురించి కొద్దిగా తడబడుకుంటూ చేసిన ఫిర్బీ మళ్ళీ సెకండ్ టైంలో కవర్ చేసేసి. కానీ నిజంగానే మూవీలో నవరసాల్లో హాస్యం పండించడం అనేది కొంచెం కష్టమైన పని, మనం అంత ఈజీగా దాన్ని ఇది చేయలేము. అది రాయడం ఒకలా ఉంటుంది, చేయడం ఇంకోలా ఉంటుంది. దాన్ని హాస్యం నవ్వించడానికి అది నవ్వ అక్కడ పేలకపోతే జోక్ అనేది మనం అపహాస్యం అయిపోతాం అనమాట. ఓకే, సో పునర్వి నీకు కెమెరా ముందు కలిగిన ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఏంటి? లాస్ట్ మూమెంట్లో నన్ను చంపేస్తారు అప్పుడు నేను చాలా భయపడ్డాను, కానీ చాలా సపోర్ట్ చేశారు అందరూ. ఏం అవ్వదు మీ అందరూ ఉన్నాం కదా అది ఇదని. అంటే ఏంటి డౌట్, నిజంగానే చంపేస్తారా ఏంటి? అది ఫస్ట్ టైం నేను చేయడం, అంటే చంపేస్తారని కదా అది నాకు ఎక్స్పీరియన్స్ లేకపోవడం వల్ల చాలా భయపడ్డాను నేను. అదొకటి 1:30 నైట్ కొరియాలో చాలా భయపడ్డాను, చాలా ఘోరంగా చంపారు నన్ను. కానీ సీన్లో లేవు కాబట్టి పునర్వి నువ్వు ఇక్కడ కెమెరా ముందు ఇంటర్వ్యూలో చాలా డౌట్ చెప్తున్నావు నన్ను చంపేస్తారు అని. అందరూ మళ్ళీ అది నేను మళ్ళీ నా ఫోన్లో రికార్డింగ్ చేసుకొని నా ఫ్రెండ్స్ అందరికి పెడితే చాలా ఏడ్చారు, నిజంగా చచ్చిపోయారు మీరు అంత భయపడి నేను నైట్ చేశాను నేను ఎంత భయపడి ఉంటానన్న. అది నాకు చాలా హ్యాపీ అనిపించింది, అంటే అలాంటి మూవీలు ఇంకా చేయాలనిపించింది నాకు. ఓకే, అంటే అన్ని సినిమాల్లో లాస్ట్లో చనిపోయి అలా భయంకరమైన సీన్స్ చేస్తే ఇంకా ఎక్స్పీరియన్స్ వస్తుంది కదా. అసలు యాక్చువల్గా అది ఓవర్ నైట్, అది చాలా ఓవర్ నైట్. అక్కడ చూస్తే మొత్తం రాళ్ళు కింద పడితే దెబ్బలు తగలడం రియాలిటీగా చేసిన. ఇందులో చేసిన యాక్టర్స్ అందరూ ఒక నేను చెయ్యలేను అనుకుంటా ఫైట్స్ కానీ ఏదైనా చాలా సీరియస్గా వాళ్ళు కూడా నా సినిమా అన్నట్టే చేశారు. థ్యాంక్స్ ఫర్ మై యాక్టర్స్ టు ఆల్ మై టీమ్ మెంబర్స్.
సూపర్. సో మీరు మీకు కలిగిన ఎక్స్పీరియన్స్ ఏంటి? తినత యాక్చువల్లీ ఒక కార్ సీన్ ఉంటుంది యాక్చువల్లీ. సో కొంచెం దగ్గర మూమెంట్ అయ్యే రొమాంటిక్ వే అది యాక్చువల్లీ. తిని తడబడుతున్నాడు, నేనేమో రా ఇంకే ఎంతసేపు వెయిట్ చేస్తా అసలు ఇంత అంటే ఇంత చిన్న అమ్మాయిలా సిగ్గుపడ్డాడు. దానికి ఐ థింక్ 1 or 2 hours చేసుకున్నాడు, టైం తీసుకున్నాడు, బాగా టైం తీసుకున్నాడు. అది గుడ్ ఎక్స్పీరియన్స్. పాజిటివ్ ఎలిమెంట్ని మనం ఎలివేట్ చేసేప్పుడు కామెడీ అనే కాకుండా ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ సీన్స్ కూడా ఉండుంటాయి కదా సినిమాల్లో. సో అవి మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇచ్చాయి? నాకైతే ఇది ఒక చెప్పిన సీన్ ఒకటే, చాలా కష్టమైంది. అది కష్టమైందా? దాని అంత కష్టం ఏదనిపించాను. మీరు తన ఏదైనా ఇబ్బంది పడ్డ సీన్ చెప్పారు, నాకైతే అది బాగా అనిపించింది యాక్చువల్లీ. సో మీ టైం కూడా తినేశాడు అసలు. సో ఇంతకు ముందు ఏమైనా యాక్ట్ చేశారా మీరు? నేను షార్ట్ ఫిల్మ్స్ అండ్ సీరియల్స్ చేశాను. సీరియల్స్ చేశారు, ఓకే. సో ఆ ఎక్స్పీరియన్స్ ఇక్కడ ఈ మూవీకి మీకు ఏదైనా యూజ్ అయిందా? కంప్లీట్గా డిఫరెంట్? ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్. సీరియల్ కానీ షార్ట్ ఫిల్మ్స్ కానీ వేరే, మూవీకి వచ్చేటప్పటికి ఇంకా కంప్లీట్ డిఫరెంట్. ఆ కెమెరా కానీ ఇంకా మన డైలాగ్స్ కానీ ఇంకేమైనా కానీ సీరియల్స్లో అయితే చాలా కష్టం, బట్ ఆ మూవీస్లో అయితే నాకు కొంచెం ఈజీ అనిపించేసింది. ఆ టైం కానీ పంచువాలిటీ షెడ్యూల్ కానీ ఇంకేదైనా కానీ అన్ని పర్ఫెక్ట్. ఓకే. సో రాజారెడ్డి గారు అంటే ఈ మూవీ తీయడానికి ప్రతి స్టోరీకి డైరెక్టర్స్కి ఎవరికైనా ఒక ఓన్ ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటుందా, లేకపోతే ఈ సబ్జెక్ట్ మీద తీస్తే ఒక మెసేజ్ ఇవ్వటం అనో ఇంకేదన్నా ఒక థాట్ ఉంటుంది కదా, మీరు ఏ థాట్లో ఈ మూవీని తెరకెక్కించారు? అంటే డైరెక్టర్ ఉన్న తర్వాత ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ ఉండాలి ఈ మూవీలో. అంటే మెయిన్ ఏమంటే ఒక ఈగో కోసం పోయి ప్రాణాతి ప్రాణంగా ప్రేమించిన అమ్మాయినే చంపేస్తాడు, దాన్ని కప్పిపుచ్చడానికి ఎన్నో తప్పులు. ఓకే ఓకే. కానీ ఫైనల్గా మొత్తం న్యాయ వ్యవస్థకు ఏదానికి దొరకరు కానీ భగవంతుడు అయితే శిక్షిస్తాడు. అట్లా అది ఆ సీను పునర్వి ఆ దాంట్లో చాలా న్యాయం చేసింది, చాలా న్యాచురల్గా చేసింది, న్యాచురల్గా చేసింది. ఓకే. సో అంటే పునర్వి మీరు ఎక్కడన్నా చేశారా ఇంతకు ముందు స్క్రీన్ మూవీస్ చేశారు? ఇప్పుడు రామ్ది కూడా రిలీజ్కి ఉంది, హీరో రామ్ గారిది. అంతకుముందు షార్ట్ ఫిల్మ్స్ చేశాను, జగపత్ బాబు గారితో కూడా చేశాను. ప్రజెంట్ ఇప్పుడు సీరియల్స్ చేస్తాను. ఇప్పుడు సీరియల్స్ చేస్తున్నాను, కన్యాదానం, కేరఫ్ అనుసూర్య, కృష్ణ తులసి. ఓకే. సో ఎలా ఉంది అంటే చిన్న తెరకి పెద్ద తెరకి తేడా ఏంటి? నా ఫస్ట్ మూవీ అని చెప్పాలి తెరకి. అంటే యాక్టింగ్ ఎక్స్పీరియన్స్, యాక్టింగ్ ఎక్స్పీరియన్స్ అయితే మా అన్నయ్యకి థ్యాంక్స్ చెప్పాలి. అసలు చాలా బాగా నాకు ఒక ఇన్స్టిట్యూట్ గట్ల లేకుండా నాకు ఓన్గా నేర్పించారు. ఓకే. సో బేసిక్గా ఎక్కడ మీది పునర్వి? మీ ప్రాపర్ భీమవరం. భీమవరం, ఓకే. సో భీమవరం అమ్మాయిలాగా చక్కగా పల్లెటూరు అమ్మాయిలాగా పట్లంగా ఉని వేసుకొని సినిమాలోకి ఎంట్రీ ఇచ్చారు, ఒక్క ఛాన్స్ అన్నారా? ఒక్క ఛాన్స్, నిజంగా మా అన్నయ్య ఒక్క ఛాన్స్ అని అడిగాడు. ఒక్కసారి పులితెరి మీద చూపించు, నేను మళ్ళీ అడగను అన్నాను. అప్పటి నుంచి మా అన్నయ్యకి కూడా డేట్లు ఖాళీ లేవు, నేను వెళ్తానన్నా కూడా పంపించేటట్లేరు. ఓకే. ఇంకా ఎవరైనా ఈ మూవీ అంటే ఫీల్డ్కి సంబంధించి మీకు రిలేటివ్స్ ఏమైనా ఉన్నారా? మా అన్నయ్య గారు ఉన్నారు. ఓకే ఓకే. సో 50 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డైరెక్టర్ అన్నయ్య. సో తన ద్వారా మీరు ఇలా రావడం జరిగింది అన్నమాట. ఓకే. శ్రవణ్, మీకు సినిమా ఫీల్డ్లో తెలిసిన వాళ్ళు కానీ లేకపోతే ఎలా వచ్చారు అసలు ఈ దీనికి, ఈ మూవీకి ఎలా సెలెక్ట్ అయ్యారు మీరు? సెలెక్ట్ అవ్వడం అంటే మా ఫ్రెండ్ ఒక రాజు అని చెప్పేసి
తను వచ్చి ఇట్లా మూవీ ఉంది చేద్దామా అంటే ఎంత బడ్జెట్ అవుతుందని అడిగినాను. ఎంత అవుతుంది అన్నాడు. కాకపోతే అది దానికి డబల్ అయిపోయింది. అయినా సరే అని చెప్పేసి దానికి మూమెంట్ చేసినాం. ఇక యాక్టింగ్ మనమే కాబట్టి దాని గురించి వెనకపోవద్దు. మా ఫ్రెండ్ సాయి కో ప్రొడ్యూసర్, మెయిన్ ఆయన బ్యానర్ మీదనే నడుస్తుంది ఋషికేశవ క్రియేషన్స్ అని, నాది భీష్మ ప్రొడక్షన్స్, ఇద్దరం కలిసి చేద్దాం తర్వాత నెక్స్ట్ మూవీ ప్లాన్ చేద్దాం అని చెప్పేసి. ఆల్రెడీ నెక్స్ట్ మూవీ కూడా ప్లానింగ్లోనే ఉంది, హర్రర్ మూవీ. ఇంకా దాని గురించి స్టోరీ ఇట్లా అంత సెట్ అయిపోయింది అని పేరు ఇంకా పెట్టలేదు. సో ఆల్రెడీ యాక్టింగే కాకుండా సినిమా తీసి చేతులు కాల్చుకునే పనిలో కూడా పడ్డారనమాట. అట్లేం లేదు. ఏంటంటే ఫస్ట్ ప్రాజెక్ట్, ఫస్ట్ ఈజ్ ది బెస్ట్ అంటారు కదా, దాని గురించి మేము. సో మూవీ మాత్రం చాలా బాగా వచ్చింది. మూవీ గురించి చెప్పలేనంత సస్పెన్స్ ఉంది దాంట్లో, కామెడీ ఒక విధంగా ఉంది, యాక్షన్ ఒక విధంగా ఉంది, రియాలిటీ ఫుల్. ఇందులో కొంతమంది తలకాయలు బలగొట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు బాబా, వాళ్ళకి వెరీ థ్యాంక్స్. చాలా రియాలిటీ ఏంటంటే రక్త చరిత్ర కాదు, రక్త చరిత్ర 2 అవుతుంది ఇది. అంత బాగా వచ్చింది ఫైట్ సీన్స్ అయితే, ఓవర్ నైట్స్ ఇవన్నీ. తను కష్టపడ్డ తనని అయితే కింద వేసి గుంజుకోపోతుంటే నాకు బాధ అనిపించింది, అబ్బాయి ఇంత ఘోరంగా ఉంటుందా ఏందని. అరే రే, ఇక తర్వాత అంత తీసి అంత చాలు. సో ఈ రెండిట్లో మీకు నచ్చిన ప్రొఫెషన్ ఏంటి, యాజ్ యాక్టర్ గానా ప్రొడ్యూసర్ గానా ఏది కష్టము? యాక్టింగ్. యాక్టింగ్ ఏంటంటే దాంట్లో ఎంత కష్టం ఉంటుంది దాన్ని బట్టి మనం తెరపైన ఎంత బాగా కనబడతాము దాన్ని చూసుకోవాలంటే అది గ్రేట్. ప్రొడ్యూసర్ ఏముంది, జస్ట్ ప్రొడ్యూసర్ ఏముంది, ఖాళీ పేరు పడుతుంది అక్కడ. కానీ యాక్టర్స్ అందరూ అక్కడ చూస్తుంటే అందరు విజిల్స్ వేయడము. సో మన నటనతో వ్యూవర్ని మెప్పించడం అనేది కొంచెం కష్టమైన పనే చాలా కదా, చాలా క్యాజువల్గా మాట్లాడే. నేచురల్ ఈమె చెప్పిన సీన్ గురించి చెప్పాలంటే అట్లాంటి సీన్ చేయాలంటే నిజంగా దండం. కానీ ఆవిడ గంటలోనే అని చెప్పారు కాబట్టి పర్వాలేదు శ్రవణ్, బాగా చేసినట్టే లెక్క మీరు, లేకపోతే ఒక రోజున్నర తీసుకునేవారేమో. దుబాయ్ ఈ ప్లేసెస్ లో తీసారన్నారు కదా, హైదరాబాద్, కొండమడుగు. ఇంకా ఏమైనా అంటే ఈ ప్లేసెస్ లోనే తీయాలి అని ఎందుకు మీరు ప్రత్యేకించి ఇది చేసుకున్నారు? అంటే సబ్జెక్ట్ అట్లా, డాన్ దుబాయ్లో ఉంటాడు, ఇక్కడ హైదరాబాద్లో యాక్చువల్గా సిఐ క్యారెక్టర్ మెయిన్ ప్రొడ్యూసర్ వేసిండు, ఆయన సిఐ క్యారెక్టర్, ఆయన హైదరాబాద్లో హెడ్ ఆఫీస్ ఉంటాడు. ఇంకా ఊర్లో కొండమడుగు ఊర్లో జరిగే ఆ కథ నేపథ్యంలో మొత్తం టోటలీ ఇది అవుతుంది అన్నమాట. సో అంటే ఈ పాత తీసిన మూవీస్ ఎక్స్పీరియన్స్కి ఈ మూవీకి మీకు అంటే డిఫరెన్స్ ఏంటి, అసలు ఏమన్నా ఇది డిఫరెంట్ ఎక్స్పీరియన్స్? నేను ఇంతకుముందు షికండి మూవీ చేశాను, అది అంటే ఇజ్రాయల్ వాళ్ళు పడే బాధల గురించి, అది నెక్స్ట్ ఒక 2 మంత్స్లో రిలీజ్ అవుతుంది. ఓం అది రీసెంట్గా రిలీజ్ అయింది, అది కానీ అమ్మాయిలకు ఒక మెసేజ్. ఇది డిఫరెంట్, ఇది ఇంకా ఒరిజినాలిటీ, ఇంకా అంతా దండుపాలెం టైప్ ఇంకా. రాజారెడ్డి గారు చాలా ఒబీడియంట్గా మా వాళ్ళందరూ చాలా బాగా చేశారు, చాలా బాగా చేశారని మెచ్చుకుంటున్నారు. అసలు నేను మిమ్మల్ని అడుగుతాను, పునర్వి మీరు చెప్పండి, డైరెక్టర్ రాజారెడ్డి గారి ఎక్స్పీరియన్స్, వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఆయనకి ముందే పని రాక్షసుడు అనే పేరు కూడా నేను ఏదో విన్నాను, మీరు మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి ఇప్పుడు. లేదండి, పాపం ఏ ఆర్టిస్ట్ని కూడా ఇబ్బంది పెట్టలేదు, చాలా సపోర్ట్ చేశారు. అసలు అటువంటి అంత కంగారు పెట్టడం కానీ బాగా చేయట్లేదని, అసలు అలాంటిది చాలా కూల్గా, చాలా ఫ్రెండ్లీగా, చాలా ఫ్రెండ్స్ అలా ఒక ఫ్రెండ్లీగా కలిసిపోయి చాలా కోఆపరేట్ చేశారు అందరికీ కూడా. ఓకే శ్రవణ్, మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి, రాజారెడ్డి గారు ఎలా చేయించారు మీతో వర్క్? అదే చెప్తాను, కానీ ఆయన సీరియస్ అయినప్పుడు మనం ఆయన ముంగట ఉండదు. ఒక ప్రొడ్యూసర్ నేను చెప్తున్నాను,
ఆ టైం ఎట్లుంటుంది అంటే జస్ట్ అందరు వెళ్ళిపోయినాక సైలెంట్ ఆయన ఒక్కడే కూర్చుంటాడు, మంచిగా కూర్చొని ఆలోచిస్తుంటాడు. ఆ టైంలో పోయి అన్న ఏం జరిగింది అని అడిగినాం అనుకో, చూస్తాడు అంతే. అక్కడికి వెళ్ళిపోలేము, అడగదు, నిలబడ కూడా అవసరం లేదు, ఎందుకంటే వేరే టాక్ ఏదైనా వస్తుంది ఇక. కానీ సూపర్ సైలెంట్ వాళ్ళతో మనం ఎట్లా వర్క్ చేయించుకోవాలి, ఏది తీసుకోవాలి, ఏదనేది రాజారెడ్డి అని చూసుకొని నేర్చుకోవాలి మనం. ఓకే, సో నేను మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి, మిగిలిన వాళ్ళతో కంపేర్ చేస్తే రాజారెడ్డి గారు ఎలా చేయించారు మీతో వర్క్? ఇట్ వాజ్ వెరీ కామ్ యాక్చువల్లీ, వెరీ సైలెంట్ ఆల్సో. నా దగ్గరకు వచ్చేప్పటికి ఇలా చేయమ్మా ఇలా చేయమ్మా అని చెప్పి చెప్పారు అంతవరకే, కానీ అంత పని ఏదో చెప్పారు కదా రాకేష్, అలా అయితే లేదండి. మన వర్క్ ఏందో అక్కడ, ఎవరైతే ఫ్రెండ్స్ లాగా ఉంటామో వాళ్ళతో ఏదైనా డిస్కషన్ అంటే తప్పించి, ఎవరితో ఆ మాతను కూడా ఇంత మేము చాలా క్లోజ్, ఎప్పుడు మేము ఇక్కడ లంచ్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా అన్న వస్తున్నాం అంటే వస్తున్నా రైట్ వెళ్దాంపా అక్కడికి వెళ్ళినాం. కానీ ఏదన్నా సీరియస్ ఏదన్నా మ్యాటర్ రాస్తున్నప్పుడు అట్లాంటి టైంలో ఏదైనా పోయి డిస్టర్బ్ చేస్తే కొంచెం సీరియస్నెస్ వస్తుంది, అప్పుడు మనం చూసినప్పుడు మనమే సైలెంట్ అయిపోవాలి బాగా. సో రాజారెడ్డి గారు ఏఆర్స్టీస్గా మూవీ అంతా కూడా సీన్ టు సీన్ మీరు అనుకున్న రేంజ్లోనే అవుట్పుట్ వచ్చిందా? ఎక్కడైనా ఇంకొంచెం బాగా చేస్తే బాగుండు, అంటే అందరూ మొదటి మూవీ కాబట్టి పర్వాలేదు వీళ్ళ చేశారు ఈ మాత్రమేనా చేశారు అని మీరు కాంప్రమైజ్ అయ్యారా? అంటే అంతకంటే డబుల్ వచ్చింది. అవునా? అంటే ఒక్కటి చిన్న ఇదేమంటే వాళ్ళిద్దరి పైన ఒకటి సాంగ్ ప్లాన్ చేద్దామని గోవాలో అనుకున్నాము, అది చేయలేకపోయినాము. అది ఒకటి కొంచెం ఇదైపోయింది, ఇంకా అంతా బాగా వచ్చింది టోటలీ. పునర్వి మూవీ లొకేషన్స్ లో మీకు నచ్చిన లొకేషన్ ఏంటి, ఎక్కడే ఎంజాయ్ చేశారు బాగా? మహదేవపురం సీన్ కాకుండా అక్కడే బాగా ఎంజాయ్ చేశారు, రెండు ఒకటేనా? నాకు ఇంకొక 2 డేస్ అక్కడ ఉండనే బాగుంది. టెన్షన్ పెట్టిన సీన్, మీకు ఎంజాయ్ తెచ్చిన సీన్ ఒకటే. సో శ్రవణ్ మీకు నీళ్ళతో ఎక్స్పీరియన్స్ ఏమో లేదు, నాకు చాలా ఎక్స్పీరియన్స్. అంటే ఇందులో మేము ఒక కామెడీ సీన్ లో డాన్స్ చేసినాము, ఫర్ 29 సెకండ్స్ అట్లా ఉంటుంది, నాటు నాటు ఒకటి. అందులో నా కాలు బెనికి కాలంతా ఉబ్బిపోయింది, తెల్లారితే మళ్ళీ షూట్, కాలు నడవడానికి రాలేదు. వీళ్ళందరూ నేను కాలు పొద్దున అందరు నా అతను బెట్టు కట్టేది, నువ్వు చెయ్యవు వద్దు వెళ్ళిపోదాం, లేదు చేసే వెళ్ళిపోదాం మళ్ళీ వచ్చాడు ఎందుకు, కాళ్ళు నొప్పున్నా కానీ డ్యాన్స్ చేసినాను. ఆడ చాలా ఎంజాయ్మెంట్ అయింది. ఆడ మా కోప్రొడ్యూసర్ సాయి నన్ను తిట్టుడు కాదు, నేను మా సాయిని తిట్టడం కాదు, ఇద్దరం ఇక కోపంలో నువ్వు చెయ్యవు నువ్వు చేస్తా నువ్వు చెయ్యవు నేను చేస్తా ఇదే నడిచింది. చాలా అంటే అదొక్కటి చాలా కష్టమైంది డ్యాన్స్, అది ఫస్ట్ టైం ఫస్ట్ మూవీలోనే నాకు అది గుర్తుకుంటుంది. డ్యాన్స్ రాదు నాకు, డ్యాన్స్ నేను జస్ట్ తిరుమల డ్యాన్స్ నేను. సో మీకు నీళ్ళు డ్యాన్స్ చేసే అవకాశం వచ్చిందా? రాలేదు, ఇప్పుడు రాలేదు, మిస్ చేసుకున్నారు, మిస్ అయ్యింది యాక్చువల్లీ. అది గోవద ఉండే అన్నారు కదా. సో అంటే ఈ ఫుల్ బ్లడ్డ్గా మీ క్యారెక్టర్ మీకు 100% సాటిస్ఫాక్షన్ ఇచ్చిందా? మీరు దానికి అలాగే న్యాయం చేశారని మీరు అనుకుంటున్నారు? యాక్చువల్లీ నేను విలేజ్ గర్ల్గా చేయడం ఇదే ఫస్ట్ టైము, ఇప్పటిదాకా ఏది చేయలేదు. సో అది కొంచెం డిఫికల్ట్గా అనిపించింది, తినైతే మాస్లా ఉన్నాడు దగ్గరికి వస్తే నాకు రౌడీలా అనిపించింది, వినగానే కదా అలానే అనిపించింది. అమ్మాయి గారు ఎలా చేయగలను ఎంత అనుకున్నాం, తర్వాత ఫ్రెండ్లీ ఇంకా చాలా క్లోజ్ అయిపోయాం, ఇంకా మాట్లాడుకున్నాం. యా అంత పర్ఫెక్ట్గా ఉంది, నాకైతే నచ్చింది అసలు. వాళ్ళ మధ్యలో సబ్జెక్ట్ కెమిస్ట్రీ డైరెక్టర్ చెప్తారు మన సీన్ ఇది చేసేసుకుంటుంటాం, మీరు అందరు కోస్టార్స్ ఇంతమంది ఉన్నారు కదా, నలుగురు ఐదుగురు ఉన్నారు. సో మీ మధ్యలో ఒక యూనిటీ ఆఫ్ వర్క్, అందరూ కలిసి చేసే సీన్స్ ఏ ఒక దగ్గర ఉంటుంటాయి కదా, ఎలా అంటే ఒకరు ముందు వెనక అవ్వడము అలా ఏమైనా అయిందా? లేదు లేదు, అట్లాంటిది ఏం లేదు, అందరికి సపోర్టింగ్, ఎవరికి వాళ్ళు బాగానే ఈచ్ అదర్ సపోర్ట్ బాగానే ఉందన్నమాట, ఎవరితో ప్రాబ్లం ఏం లేదు, చాలా బాగా చేశారు. టైం అంటే ఒక 5 మినిట్స్ అట్టి అయినా కానీ
అందరు బాగానే చేసి నేను ఒక్కనే తప్ప కెమెరా ఉంది. ఇందులో మ్యూజిక్ ఎవరండి? మ్యూజిక్ షౌరీ జాన్ అని ఇద్దరు చేశారు. ఇద్దరు టూ టూ సాంగ్స్ చేశారు చాలా బాగా. ఇంకా ఆర్ఆర్ త్రినాథ్ అని ఆయన చేస్తున్నారు. మీరు టీజర్ చూసి ఉంటారు, టీజర్లో రాజకీయం బాగా చేశారు. సో మీకు సాంగ్ ఉందా పునర్ని? లేదు. ఓకే, ఇందులో ఈ మూవీలో సాంగ్ ఏదైనా గుర్తుందా మీకు? ఎవరికైనా ఇష్టమైన సాంగ్ ఇందులో? ఇష్టమైన సాంగ్ అంటే ఉత్తమ విలన్ ఉంది, అనసూయ ఉంది, ఇంకోటి ఓ రాక్షసి అని చెప్పేసి ఆది అయితే అల్టిమేట్. ఎవరు ఎవరు పాడతారు ఇప్పుడు ఆ సాంగ్? ఒక రెండు అది ఇంకా ఎవరు వినలేదు. నిన్న నేను డైరెక్టర్, ప్రొడ్యూసర్ ఇంకొవరి. సో పునర్వి మీకు ఏంటి ఇందులో ఫేవరెట్ సాంగ్ ఏంటి? మీరు విన్నారు కదా అసలు సాంగ్. ఇంతవరకు నాకు వినిపించలేదు సస్పెన్స్. ఇవన్నీ జస్ట్ ఏంటంటే విలన్ క్యారెక్టర్స్ కాబట్టి విలన్స్ మీద పాట పాటలు పెట్టినాము. జస్ట్ ఒకటి మన హీరోకి ఒక సాంగ్ పెట్టినాం లవ్ సాడ్. ఒక టూ డేస్లో అంటే నెంబర్ వన్ డ్యాన్స్ మాస్టర్ ఆయనతో మురళీ మాస్టర్ అని చెప్పేసి తను బాగా. ఓకే, సో అంటే వీళ్ళెవరికైనా ఇందులో మళ్ళీ అవకాశం ఉంటుందా సినిమా? ఓన్లీ విజయ్ గారికి వీళ్ళకి మాత్రమేనా అందులో డ్యాన్సింగ్? డ్యాన్స్ అంటే ఆల్రెడీ కంపోజ్ అయిపోయింది. అన్నీ అయిపోయినాయి క్లోజ్. నెక్స్ట్ మంత్ కాక జూలైలో రిలీజ్ చేయాలనుకుంటున్నాము. ఆల్రెడీ డబ్బింగ్ ఎడిటింగ్ అన్నీ అయిపోయినాయి. ఆర్ఆర్ నడుస్తుంది, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కంప్లీట్ అయ్యింది. ఆర్ఆర్ అయిపోతేనే ఒక 10 డేస్ అయిపోతుంది. మళ్ళీ సెన్సార్, సెన్సార్ ఒక 10 డేస్, జూలైలో రిలీజ్. బేసిక్గా మీకు ఎలాంటి మూవీస్ అయితే ఇష్టం రాజారెడ్డి గారు? అంత యాక్షనే నావన్నీ. యాక్షన్ నేను అంటే స్టార్టింగ్లో చిన్నప్పటి నుంచి చిరంజీవి సినిమాలు చూసాను. ఓకే, అంటే చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, మోహన్ బాబు అంతా అందరి మూవీస్ చూస్తాం. కానీ చిరంజీవి బాగా చూస్తుంటుంది. అక్కడి నుంచి ఇండస్ట్రీకి రావాలని అక్కడి నుంచి స్టార్ట్ చేసాము. స్టార్ట్ చేసి ఈ శివా సినిమా రిలీజ్ అయింది కదా, ఆ బ్యాచ్లో నేను ఒక ఎర్రబస్ పట్టుకొని వచ్చేసాను. ఎప్పటి నుంచి మీకు ఈ మెగాఫోన్ పట్టుకోవాలని కోరిక ఉండేది? ఒక 15 ఇయర్స్ బ్యాక్ వచ్చేసి కృష్ణానగర్లో నిలబడితే ఒక లైట్ బాయ్ పరిచయం అయితే చాలన్నట్లుండే అప్పుడు. అంటే జోబ్లో క్యాష్ పెట్టుకొని వచ్చేసి సినిమా ఇండస్ట్రీలో ఎవరిని అప్రోచ్ చేయాలా? డబ్బులు అయితే ఉన్నాయి, హైదరాబాద్కి అయితే వచ్చేసినాము, ఏం చేయాలా? అట్లా అక్కడి నుంచి స్టార్ట్ చేసి 7-8 సినిమాలు చేసేసాం ఇప్పటికి. ఫైనల్గా అంటే మెగాఫోన్ పట్టుకొని మెగాస్టార్ వరకు వెళ్ళిపోవాలా, అది కుదరదు అంతే. సో ఎవరితో సినిమా తీయాలి అనేది ఉంది నెక్స్ట్? ట్రై చేస్తున్నా కొంతమంది హీరో పేరు. అంటే కోరిక ఏదో ఉంటుంది కదా, ఇప్పుడు మీరు అన్నారు మెగాస్టార్ తో. ఫైనల్ అచీవ్మెంట్ అది, అది ఫైనల్. అది మెగాస్టార్ తో ఎప్పుడైనా తీయాల్సిందే సినిమా ఒకటి. నెక్స్ట్ అదే కొంచెం ఒక రేంజ్ హీరోలతో ప్రపోజల్ అయితే ఉంది, నడుస్తున్నాయి టాక్స్, నడుస్తున్నాయి. అంటే మీ వే ఆఫ్, మీ పర్సెప్షన్ ప్రకారం మీకు నచ్చే హీరోస్ ఎవరు? మీకు నచ్చిన ఈ యాక్షన్ జోనర్ ఏదైతే ఉందో చిరంజీవి గారు కాకుండా ఇప్పుడున్న ప్రజెంట్ హీరోస్లో మీకు నచ్చే హీరోస్ ఎవరు? ఇంకా బన్నే, వాళ్ళ వాళ్ళతోనే తీసుకొస్తారనమాట. అట్లేం లేదు, బాలయ్య బాబుని మించిన లేదు. కానీ అంటే ఈ జనరేషన్, ఇప్పుడు జనరేషన్ బన్నీ. అప్పుడు జనరేషన్ అంటే ఇంకా మళ్ళీ చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున వీళ్ళంతా పెద్ద పెద్దలు వస్తారు. ఈ జనరేషన్ అంటే ఇంకా బన్నీ. సో పునర్వి, ఈ మూవీ నుంచి మీకు వచ్చిన ఎక్స్పీరియన్స్ ఏంటి? మీ డ్రీమ్ క్యారెక్టర్ ఏంటి? ఫర్దర్గా ఎలాంటి క్యారెక్టర్ చేయాలి అని మీకు ఒక డ్రీమ్? నాకు డ్రీమ్ అంటే ఆల్రెడీ నేను అనుకోలేదు ఆ విలేజ్ అలాంటి క్యారెక్టర్ వస్తారని. సో అక్కడికి వెళ్ళాక నేను చాలా ఎగ్జైట్గా ఫీల్ అయ్యాను. అంటే నేను ఇంతమంది అన్నయ్యలకు ఒక చెల్లెలు నా అబ్బా అని చాలా ఫీల్ అయ్యాను. చాలా మంచి అబ్బా మంచి క్యారెక్టర్ ఇచ్చారు అనుకున్నాను. అంటే ఇదని నాకేం చెప్పలేదు, డైరెక్టర్గా షూటింగ్ అని చెప్పారు. అక్కడికి వెళ్ళిన తర్వాత సో అండ్ సో ఇది క్యారెక్టర్ అని చెప్పారు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో ఇలాంటి సిస్టర్స్ క్యారెక్టర్స్ చేస్తే బాగుండు అనిపించింది. ఆ ప్రేమ అనురాగాలు అవన్నీ చూసిన తర్వాత లాస్ట్ ఫైనల్లో అందరికి అందరిని డివైడ్ చేసేసారు. సో ఇలాంటి శాడీ చేయకూడదు వాళ్ళే అనిపించింది. సో డ్రీమ్ క్యారెక్టర్ ఏంటి, ఎలాంటి రోల్ చేయాలనేది నీ డ్రీమ్? నాకు ఎప్పుడు కూడా ఒక వైఫ్ కానీ సిస్టర్ కానీ ఇలా చేయాలని. సో కామ్ గోయింగ్ ఎక్కువ. శుభలగ్నంలో నామిని గారు అంటే చాలా ఇష్టం నాకు. ఎక్కువ అలాంటి క్యారెక్టర్ అంటే ఇష్టం.
ఎప్పుడు కూడా ఒక వైఫ్ కింద చేయాలనుకుంటా, లేకపోతే సిస్టర్ కింద చేయాలనుకుంటా. నాకు మోడల్ కలిగా అంటే ఇష్టం ఉండదు. ఇష్టం ఉండదు. మరి నేర్చుకున్నారా ఏమిటో అంటూ వెటకారంగా? చాలా నేను ఆమనే గారి చాలా చేస్తూనే ఉంటాను. ఇన్స్టాగ్రామ్లో టిక్టాక్లో ఎక్కువ ఆమనే చేస్తాను. ఓకే సూపర్. సో శ్రవణ్ మీరేం చేద్దాం అనుకుంటున్నారు? మూవీస్ ప్రొడ్యూస్ చేద్దాం అనుకుంటున్నారా, యాక్ట్ చేద్దాం అనుకుంటున్నారా? డిసైడ్మెంట్లో ఉన్నారన్నమాట. ఓకే సో ఈ మూవీ నుంచి మీకు వచ్చిన ఒక ఎక్స్పీరియన్స్ ఏంటి? మూవీ నుంచి వచ్చిన ఎక్స్పీరియన్స్ అంటే నాకైతే చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ మూవీ కనుక ఇట్లాంటి ఏదైనా స్టోరీ వస్తే కనుక కంపల్సరీ చేద్దాం. సో మూవీ మీకు బాగా నచ్చింది, ప్రేక్షకులకు నచ్చాలా చేశానో లేదో ఎందుకంటే నేను ప్రతి మూవీని చూసి ఇప్పుడు అరే సినిమాకి ఇట్లా తీసారు ఇది ఏంది అని ఆలోచిస్తాను. నేను యాక్చువల్ ఎక్కువ చూడను, చూసిన దానికో దానికి ఏదో ఒక పేరు పెట్టేస్తాను. ఇప్పుడు నేను ఎప్పుడు థియేటర్కి వెళ్ళింది ఇప్పుడు దగ్గర దగ్గర అఖండ ఇది రిలీజ్ లైన్ కంటిన్యూస్గా మూవీస్ చూస్తున్నాను. కొన్ని సినిమాలు ఫ్లాప్ అయినాయి, కొన్ని సినిమాలు హిట్ అయినాయి. అన్నిటికన్నా బెస్ట్ అంటే నేను అఖండని చెప్తా. ఆ విధంగా నేను ఎప్పుడు బాలకృష్ణలాగా పక్కన చక్రాలు తిరుగుతున్న మధ్యలో నేను తిరిగాను యాసిన్ కోసం అని మళ్ళీ నెక్స్ట్ మూవీ చేస్తాను. సో అంటే మీ డ్రీమ్ రోల్ ఏంటి నెక్స్ట్? ఒకవేళ మూవీలో యాక్ట్ చేయాలి అంటే యాజ్ ఏ విలన్ గానా లేకపోతే ఏదన్నా హీరోగానా? లేదు విలనే. విలనే. విలన్ క్యారెక్టర్కి బాగా స్టిక్ అయిపోయారు మీరు జనాలు. సో నీళ్ళు మీకు ఫర్దర్గా మూవీలోనే కంటిన్యూ చేయాలని ఉందా? బేసిక్గా కూడా ఓన్లీ మీరు యాక్టింగ్ అయిపోయారు ప్రొఫెషన్ కంప్లీట్గా. ఓకే సో ఈ మూవీతో మీకు వచ్చిన ఎక్స్పీరియన్స్ అండ్ మీ డ్రీమ్ రోల్? మూవీతో ఎక్స్పీరియన్స్ అయితే ఈ విలేజ్ గర్ల్ ఓన్లీ. అది అయితే కంప్లీట్లీ డిఫరెంట్ నాకైతే. నేను ఇప్పటిదాకా అది చేయలేదు కాబట్టి అది డిఫరెంట్. అండ్ నాకు ఎలాంటి క్యారెక్టర్ ఇచ్చినా పర్వాలేదు, కానీ ఆ సాడ్నెస్ అయితే నేను చేయలేను. అది నేను చేయలేను అంతవరకే, మనకి సెట్ అవ్వదు అంతే. కొంచెం జోవియల్గా ఉంటే ఓకే, ఏదైనా ఫన్ క్రియేట్ చేయడం ఆ టైప్ అయితే ఓకే. మరి అంత సాడ్ మూమెంట్లో సాడ్లో కూడా మీరు నవ్వులు పూయించేలా ఉన్నారేమో, అక్కడ నవ్వే నవ్వేలా ఉన్నట్టున్నారు. ఓకే సో ఫర్దర్గా అంటే మీ డ్రీమ్ రోల్ ఏంటి, ఎలాంటి చేయాలి? ఒక ఉమెన్ ఓరియంటెడ్ యాక్షన్ మూవీస్ లాగానా? ఎందుకంటే మీరు విలేజ్ గర్ల్ కాదు, ఆ టైప్ ఆఫ్ కాదు క్యారెక్టర్ అన్నారు కాబట్టి. సో తనైతే హోమ్లీ క్యారెక్టర్స్ ఇష్టం అంటుంది. సో మీకు తగ్గట్టుగా ఒక యాక్షన్ ఓరియంటెడ్గా ఉమెన్ ఓరియంటెడ్ మూవీస్ అయితే ఉంటాయో? ఆల్రెడీ ఒకటి చేస్తున్నాను ఇప్పుడు రీసెంట్గా. ఓకే సో అది వెయిటింగ్ యాక్చువల్లీ. మేబీ ఉమెన్ ఓరియంటెడ్గా యా నేను అది ప్రిఫర్ చేస్తున్నాను. కంప్లీట్గా నో గాయస్, ఓన్లీ అమ్మాయిలు మాత్రమే ఉండాలి దాంట్లో, లేడీ విలన్ టైప్లో. సో ఇందులో మీ క్యారెక్టర్స్కి మీరే డబ్బింగ్ చెప్పుకున్నారా లేకపోతే వేరే ఎవరైనా? లేదు చెప్పలేదు. మీరే చెప్పారు? చెప్పలేదు. చెప్పలేదా? ఓకే. నేను వేరే షూట్లో ఉండటం వల్ల అర్జెంట్ అన్నారని వేరే అమ్మాయి వచ్చి చెప్పారు. ఓకే. సో మీకు అది న్యాచురల్గా సింక్ అయిందా వీళ్ళతో ఈక్వల్గా వీళ్ళ క్యారెక్టర్స్కి? అందరు ప్రతి ఒక్కరు వాళ్ళ పాత్రలకు న్యాయం చేశారు. ఓకే. సో నెక్స్ట్ ఎప్పుడు ఈ మూవీ రిలీజ్ అవబోతుంది? జూలై. జూలైలో. జూలై. సో అందరూ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు అనమాట ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కాబట్టి ఎలా ఉంది అనేది. సో ఆల్ ద బెస్ట్ అండి, మీ మూవీ సక్సెస్ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది TV45. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండి రాజు గారు, శ్రవణ్ అండ్ నీలు. థ్యాంక్స్ ఫర్ కమింగ్. ఆల్ ది బెస్ట్ టు యూ. థ్యాంక్ యూ. సో వ్యూయర్స్ చూసారు కదా ఉత్తమ విలన్ కేర్ ఆఫ్ మహాదేవపురం, మరి జూలైలో రిలీజ్ అవ్వబోతోంది. మీరు కూడా చూసి మీ ఒపీనియన్ ఏంటో షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఒక మంచి బూస్టప్ లాగా ఉంటుంది. స్టే ట్యూన్ టు TV45.